అదే మారిగా ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. దళిత గిరిజన బీసీ మైనారిటీ పథకాల్ని మళ్ళీ పునరుద్ధిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం. వేధింపులుండవు. మెరిట్ ప్రకారం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇక్కడే మాలా మాదిగి ఉన్నారు. ఇద్దరికి న్యాయం చేసే బాధ్యత నాది. ఏదైతే ఆ రోజు కేటగరీషన్ వల్ల వాళ్ళు ఉపయోగపడింది, మళ్ళీ ఎన్డీఏ కూడా తీసుకొస్తాను హామీ ఇచ్చారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి జిల్లా వారిగా ఇవ్వడానికి ముందుకు పోతాం. మీరు కూడా ముందుకొచ్చి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకొచ్చారు. మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది. అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మ అయినట్టు తంబళ్ళపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌర పాటర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు, కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టర్లు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరుకు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను ఆ రోజు, అన్యాయం చేశావు, తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశారు. అది ఏంటంటే అందరి నీవో పైన డబ్బులు పెట్టి అందరి నీవో పూర్తి చేయకుండా గండికోట నుంచి పేర్లగా ఇంకో కెనాల్ దోవడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాడు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనే కాదా? మీరు కట్టే పనిలోనే కాదా? అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా ఎన్జిటికి క్లియరెన్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పడంగా రాత్రి రాత్రి వాళ్ళని బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని 100 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఫైన్ వేసింది. 25,000 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు కట్టారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఉన్న పడంగా మీ ఇల్లు కూల్చేస్తే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దేశంలో చట్టం ఉందా లేదా? ప్రజాస్వామ్య దేశమునా కాదా? ఏదైనా కానీ ప్రభుత్వ అవసరానికి భూమి కావాలన్నా ఇంకోటి కావాలన్నా మీకు నోటీస్ ఇవ్వాలన్నా లేదా? ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ఆ దౌర్జన్యాలు వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే నా మీదనే కేసు పెట్టారు అంగళ్ళలో. మీరు చూశారు కదా, చూశారా లేదా? పుంగనూరులో కేసులు పెట్టారు,
ఎన్ని వందల మీద తిట్టారు చూసారా తమ్ముళ్ళు? నేను అది అనుకోనింటే వీళ్ళు బయట వచ్చే వాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మదనపల్లెలో మీకు రౌడీజం కావాలనా ప్రజాస్వామ్యం కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీ ఆస్తులకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూములకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే ఒంటి మెట్ట నేను అక్కడ ఒంటి మెట్లో రామాలయం ఉంటే తెలంగాణలో భద్రాచలం పొందిందని దానికి పేర్లుగా రామాలయం తయారు చేశాం. ఎప్పుడో ఉండే పవిత్రమైన రామాలయాన్ని టీటీడీకి ఇచ్చి అడాప్ట్ చేయించాను. అన్ని గెస్ట్ హౌస్లు కట్టాం, అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ భూమి విలువ పెరిగింది. ఇక్కడే చేనేత కార్మికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైతే అక్కడ సుబ్బారావు అనే వ్యక్తి చేనేత కార్మికుడు, 3 ఎకరాలు ఉంటే ఇదే జిల్లాలో 3 ఎకరాలు ఉంటే అప్పులు అయిపోయి అప్పులు కట్టి ఆ ఆస్తి అమ్ముకోవాలనుకున్నాడు. కానీ అతనికి తెలియకుండా ఆ ఆస్తిని రికార్డులో మార్చేశారు. అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవ్వరు కూడా పలకరించలేదు, ఎవ్వరు కూడా ఆదుకోలేదు. ఆ పరిస్థితిలో దిక్కుదోచక బతుకు మీద ఆశ నశించి నేనేమీ చేయలేనని రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి చనిపోతే ఆ రోజే భార్య కూతురు ఇద్దరు కూడా బాధపడి మనం కూడా ఉండడం వేస్ట్ అని విషం తాగి చనిపోయారు. 3 ఒకరే ఒకే ఇంట్లో బలవంతపు మరణం చేసుకున్నారంటే ఇది దుర్మార్గం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ సలీం నంద్యాల్లో భార్య భర్త 2 పిల్లలు వేధిస్తే వేధింపులు తట్టుకోలేక ఏం చేయాలని అర్థం కాకుండా అనేక మందికి ఫిర్యాదులు చేస్తే కడాన వాళ్ళని వేధించి వేధించి భరించలేక భర్త ఆలోచించాడు, నేను చనిపోతాను మా భార్య వీళ్ళుంటారని. కానీ మళ్ళా ఆలోచిస్తాడు, ఈ దుర్మార్గులు అన్నారు నువ్వు సస్తే నీ భార్యని కూడా వేధిస్తావని. అది గుర్తొచ్చి భార్య భర్త చనిపోవాలనుకున్నారు. 2 చనిపోతే ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అనాథలైపోతాను ఆలోచించి మనస్థిమితం చేసుకుని జీవితం మీద ఆశ లేకుండా 4 పోయి రైల్వే ట్రాక్ కి పిల్లల్ని కట్టేసి బలవంతంగా 2 చనిపోయారంటే ఇది నాగరిక ప్రపంచం తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మీకు? ఇలాంటి జరిగినప్పుడు ఏ మనిషికైనా బాధ అనిపించదా అని అడుగుతున్నా నేను. నిన్ననే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక శివాలయంలో పనిచేసే వ్యక్తి, ఒక వైసీపీ నాయకుడు ఇష్టానుసారంగా బూతులు తిట్టి కొడతాడు. దేనికి కొట్టాడు? ఆయన చెప్పినట్టు పూజ చేయలేదని. దేవుని దగ్గరికి పోయినప్పుడు భక్తి దేవుడి పైన ఉండాలి, కానీ పూజారుల పైన పెత్తనం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలు అడుగుతున్న వీళ్ళ స్వార్థం ఎంతుందంటే మామూలుగా అయితే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది. నేను అందుకే హామీ ఇస్తున్నా, మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ అభివృద్ధి చెందిన టౌన్ ఇది అవునా కాదా? మీకు దోపిడీకి మదనపల్లి కావాలి, అభివృద్ధికి మాత్రం అవసరం లేదు. అది చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కడాన ఈ దుర్మార్గుడు పనిచూస్తే లీటర్ పాల్లో కూడా 2 రూపాయలు కొట్టేశాడు. ఇది భయంకరంగా చేశాడు. ఆవులపల్లి రిజర్వాయర్ అనుమతులు లేకుండా 600 కోట్ల రూపాయలు తీసేసుకున్నాడు. ఇలాంటి 600 మంది
మా తమ్ముళ్ళ పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఏదేమైనా నేను ఒకటే హామీ ఇస్తున్నా, దీనికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం, మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకొని మళ్ళీ మీ అందరికీ నీటి ఎద్దడి లేకుండా 24 గంటలు అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం చుడతాం, అందరి నీవా పూర్తి చేస్తాం, దేవాలయ భూములని సంరక్షిస్తాం, అభివృద్ధి ద్వేయంగా మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం, మదనపల్లె స్కూలు కాలేజీ నిర్మించి ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, ఎప్పుడో బెసెంట్ కాలేజీ ఉంది, ఇది ఒక మంచి టౌన్, ఇది దీన్ని అభివృద్ధి చేయాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తాం, మదనపల్లె టౌన్కి భూగర్భ డ్రైనేజ్ కావాలి అది కూడా చేస్తాం, సిటీఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నీరు పోవడానికి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్నా అది కూడా చేస్తాం. జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించిపోయినాయి, ఇవన్నీ చేస్తాం. పాడైన రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు పూర్తి చేస్తాం. పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత మాదని నేను మీరు ఒక్కసారి విన్నవిస్తున్నా. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం అవినీతి చేస్తున్నారు, మదనపల్లిలో ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు తీసుకుంటాం. బీటీ కళాశాలకు చెందిన 43 ఎకరాలకు టెండర్ పెట్టారు. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన 30 కోట్లు విలువైన 5 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు.